పాలిటిక్స్లో వెళ్ళి మా అది కాసేపాతి తిట్టుకుంటారు ఇది తిట్టుకుంటారు ఎన్ని మామూలే పాలిటిక్స్లో కొసేపాతి తిట్టుకుంటారు కొసేపు కలుస్తూ ఉంటారు రాజకీయ పరంగా ఏం చేసినా సరే జెన్యున్గానే ఉంటుంది వాళ్ళకి పవన్ కళ్యాణ్కి ఇస్తారంటేనే జరిగిద్ది లేకపోతే పొత్తు అనేది కరెక్ట్ కాదు కదా ఆయనకి ఆ సీటు ఇస్తారంటేనే ఆ పొత్తుకి న్యాయం జరిగినట్టు అదే పాలిటిక్స్లో జనరల్గా జరిగే ఇదే ఇదంతా కాసేపు వాళ్ళతో కలుస్తారు కాసేపు వీళ్ళతో కలుస్తారు ఇవన్నీ కామనే కదా ఎప్పుడు ఒకే గూట్లో ఉండడం అనేది జరగదు అది పొజిషన్ బట్టి పవన్ కళ్యాణ్ గారు ఇలా చేయటం కరెక్టే ఇప్పుడు ఎందుకంటే ఆయన సామాజిక ప్రజల కోసం కలిశాడు అంతకుముందు ఇండిటెయిల్గా పోరాడాడు ఇప్పుడు కలవడం ఎందుకు రాజధాని గురించి కలిశాడు అక్కడ ప్రతి ఒక్క అందరూ డబ్బు కలవాళ్ళు లేరు అక్కడ ఏంది అందరూ అన్ని జాతులు ఉండే ఇది నైతిక విలువలతో కూడిన వ్యవహారం ఇది సామాజికం కోసం ఆయన కలవటం దాని మీద చెడు అభిప్రాయం ఏమీ లేదు మంచిదే మంచి కొరకు చేస్తే బాగుంటుంది ఇవన్నీ కామనండి అందరు ఉన్నారండి ఎవరు లేరండి ఇవాళ ప్రతి ఒక్కడు తోపు అనేవాడల్లా ఎట్లా వెళ్తున్నాడే ఈయన వచ్చిన దాంట్లో తప్పేం లేదు రావచ్చేమో కష్టపడిందంటే ఆయన చేసే ఫలితాలను బట్టి ఉంటుంది స్వార్థం లేకుండా ఎవరైనా ఇస్తే ఎవడైనా లైక్ చేస్తాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు 9 ఏళ్ళు కష్టపడ్డారు ఏదో ఛాన్స్ ఇచ్చారు ఇప్పుడు ఆయన గారికి ఏమైందో మనకు తెలియదు ఏంటి ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇట్లా వచ్చారు ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటుందో ప్రజల కోసం పోరాడేవాడికి ఎప్పుడూ లైఫ్ ఉంటుంది ఇప్పుడున్న పొజిషన్ పట్టి ఇప్పుడున్న దాంట్లో దీంట్లో వచ్చాడు ఏంటి అంతకుముందు ఇండిడెల్గానే చేశాడు ఏంటి రావచ్చేమో ఎవరు స్టార్ ఎవరు తీసేస్తారు ఆయన భావాలు బాగానే ఉండే ఆయన విధానాలు భావాలు మంచియే చేసేది పర్ఫెక్ట్గా ఒక దాని మీద తాడి ఉన్నప్పుడు అమరావతి మీద ఫైట్ చేస్తే అందరూ ఆయనకి సపోర్ట్ ఇస్తారు ఏమండి అవసరాలు అప్పుడు పరిస్థితులు అలాగున్నాయి ఇప్పుడు పరిస్థితులు వేరే రకం ఉన్నాయి పరిస్థితులను బట్టి రాజకీయాలు మారుతూ ఉంటాయి పరిస్థితులను బట్టి వాళ్ళు మారారు ఇప్పుడు కలయిక మంచిదే ఇప్పుడు ఏంటంటే వైసీపీ నేను ఒక్కడినే నాకు నియంత్రణట్టు పోతుంది మరి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా వాళ్ళు కలయిక మంచిదే గట్టి పోటీ వచ్చండి సుమారు ఒక సీట్లు ఎన్నెన్నో ముక్కు వస్తాయి అంటే అప్పుడు రాజకీయాలు అదండి ఇప్పుడు రాజకీయాలు ఇలా ఉన్నాయి పరిస్థితులను బట్టి మారాలి కదా మరి ఇప్పుడు అన్నీ అందరూ అట్లాగే ఉన్నారు ఒక ఆయనని కాదు ఇదని కాదు అది ఉందండి ఉంది 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 ప్రశ్నించాలంటే ప్రశ్నిస్తాడు వచ్చే టైం అయింది ప్రశ్నించే టైం వచ్చింది ఇప్పుడు యాక్చువల్గా టీడీపీ కొంచెం చంద్రబాబు గారి కంటే ఇప్పుడున్న గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ అడిగే మాటలకే భయపడుతుంది అతను అడిగే క్వశ్చన్ సూటుగా వెళ్ళిపోతుంది గవర్నమెంట్కి ఎందుకంటే అతనికి ఏం భయం లేదు అతనికి అతనికి వెనక అభిమానులు ఉన్నారు అది ఉంది అతనికి అతనికి ఏమి అసలు ఏదైనా చేయగలడు అడగగలడు లేదని డైరెక్ట్గా కాబట్టి పవన్ కళ్యాణ్ అంటే భయం యాక్చువల్గా నిన్న ఈ కలిసిన తర్వాత ఫస్ట్ ఇదైంది వాళ్ళే కాబట్టి గవర్నమెంట్కే భయం కాబట్టి పవన్ కళ్యాణ్ వాళ్ళు ఉంది నెక్స్ట్ ఎలక్షన్ అప్పుడు ప్రభావం ఉంటుంది పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ఛాన్స్ ఉందో లేదో తెలియదు కానీ ప్రభావం ఉంటుంది మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్ పొలిటికల్ మూవీస్ రాశి ఫలాలు ఆరోగ్య సలహాలు సీరియల్స్ విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్ సో లేట్ ఎందుకు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి వన్లైన్ ఇట్స్ ఫర్ ఎవ్రీవన్